హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయతో తయారు చేసుకునే ఈ పులిహోర అనేది తినడానికి చాలా రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ ఉసిరికాయతో మనం పులిహోరను తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం దేవునికి నైవేద్యంగా కూడా తయారు చేసుకుని పెట్టచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పులిహోరను మనం తయారు చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. పులిహోర తయారు చేసుకోవడం కోసం ఇలా చిన్న సైజు ఉసిరికాయలు ఉంటాయి కదండి, వీటిని ఒక 9 ఉసిరికాయల వరకు తీసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు మనం నీట్గా వాష్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని లోపలున్న గింజను తీసేసి మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అడుగు మందమున్న కడాయిని పెట్టుకుని దానిలో మనం 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పుల్ని మనం వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకుని వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనిద్దాం. దీంట్లోనే నేను 1 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ వేయించిన పల్లీలు లేకపోతే ముందే మనం పప్పులు కొంచెం వేగిన తర్వాత నార్మల్ వేరుశనగ గుళ్ళను వేసుకుని కూడా వేయించుకోవచ్చు. దీంట్లోనే మనం 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని రుచికి తగినట్లుగా ఉప్పును యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-3 నిమిషాల వరకు ఉసిరికాయ తురుమును మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం ఒక చిన్న నిమ్మకాయను రసం తీసుకుని ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా నిమ్మరసాన్ని వేయడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగరు అనేది మనకి పోతుంది. ఇలా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో మనం ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించి చల్లారు పెట్టుకుని పొడి పొడిగా ఉన్న 2 పెద్ద బౌల్స్ అన్నాన్ని నేను ఈ పులిహోర తయారీ కోసం వాడుతున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ మొత్తం అన్నంలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నాకైతే ఈ పులిహోరలో ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా ఉందండి ఈ పులిహోర. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ ఉసిరికాయ పులిహోరను తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం లహరి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.